నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఓయూలో జరిగిన నిరుద్యోగ సెమినార్కు హాజరైన భట్టి ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ మాట తప్పారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాల పిల్లలు చదువుకోకూడదని సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత మధు యాష్కిగౌడ్. యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. ఆత్మగౌరవం లేదు, ప్రజాస్వామ్యం లేదు. మరి ఏముంది మనం తెచ్చుకున్నది ఏంది అంటే, చాలా సందర్భాల్లో చెప్పాడు తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. పునర్నిర్మాణం అని అంటే రెనైజెన్స్, పాత రోజుల్లో ఉన్నదాన్ని తిరిగి నిర్మించుకోవటం. నువ్వు చెప్పిన ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినటువంటి మాట ఉద్యోగాల్లో నేను లెక్కలు చెప్తూ ఫైనల్ గా మాట అన్నాను. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటన్నింటినీ రిక్రూట్ చేయాలా? సో నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నావు, ఎటుపోయింది? దానికి కూడా సమాధానం చెప్పాలంటే నువ్వు ఆ మాట అన్నందుకు మాకు క్షమాపణలు చెప్పాలండి. నేనేమైనా బూత్ పదం అన్నానా? తప్పుడు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాను. నువ్వు చెప్పినటువంటి మాట అది, దాన్ని చేయండి అని క్షమాపణలు చెప్పాలంట. పబ్లిక్ యూనివర్సిటీస్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా మీరు చేస్తున్నారు, ఇది దుర్మార్గం. ఏ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందని చెప్తున్నారో అటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ పబ్లిక్ యూనివర్సిటీస్ లో మనం పెట్టాలి కదా, దానికి కావాల్సిన బడ్జెట్ మనం ఇవ్వాలి కదా. మనకై మీకై మీరే చెప్తా ఉన్నారా, ఆ యూనివర్సిటీస్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదని. దాన్ని చంపేసినటువంటి దుర్మార్గులు మీరు. ప్రస్తుత పరిస్థితి పైన చెప్పినాడు, విద్యా విధానం ఏ విధంగా ఉంది వాటితో పూర్తిగా ఏకీభవిస్తూ, ఇవాళ యూనివర్సిటీకి నిధులు రాకపోవడానికి కానీ లేక ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజీలు మూసివేయడం కానీ, ఇది ఒక కుట్రపూరితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చదువుకునే అవకాశం లేకుండా చదువుకుంటే వీళ్ళు తిరగబడతారనే కుట్రతోనే ఈ నిధులు కేటాయించకుండా నిధులని మళ్లిస్తూ అంటే ఇరిగేషన్ మీద పెడుతూ విద్యా విధానానికి ఖర్చు పెట్టకుండా